వెల్కమ్ టు హలో డాక్టర్. దంతాలు పుచ్చిపోవడం, రంగు మారడం, ఒక ఏజ్ వచ్చాక అలా సడన్ గ్యాప్స్ రావడం, లేదా చిన్నప్పటి నుంచి ఎత్తు పళ్ళు వంకర పళ్ళు లాంటి సమస్యలు తలెత్తడం, లేదా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనూ యాక్సిడెంట్స్ వల్లనూ దంతాలు కోల్పోవడం, ఇలా దంతాలకి చిగుర్లకు సంబంధించిన అనేక రకాల సమస్యలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తేలికైన చికిత్స మార్గాలు ఉంటాయని, లేకపోతే ట్రీట్మెంట్ వ్యవధి పెరగడం, కష్టతర అవడం, ఒక్కోసారి ట్రీట్మెంట్ ఇవ్వలేని సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయని ఆ వివరాలు అందిస్తున్నారు పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారు. అవేంటో తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. దంతాల సమస్యలను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదంటారు, కాకపోతే అవి ఎమర్జెన్సీ కాదు కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏమంటుంటుంటారు మీరు? ఎమర్జెన్సీ కాదు అనుకోవడం మటుకు 100% తప్పే. ఎందుకంటే నోట్లో ఉండే ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా స్ప్రెడ్డింగ్ అంటే కంటేజియస్, అది ఒక భాగంలో స్టార్ట్ అయితే మిగతా భాగాలన్నింటినీ ఎఫెక్ట్ చేసే గుణం ప్రతి చిన్న ఇన్ఫెక్షన్కి ఉంటుంది. సో డెంటల్లో నోటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఎవరి నోట్లో స్టార్ట్ అయినా కూడా అది ఎమర్జెన్సీగా భావించి ట్రీట్ చేయించుకుంటే మేజర్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. నిన్న రాత్రి కూడా నేను ఒక కేసు చూశాను, ఒక చిన్న పుండు పడింది దంతాల దగ్గర, చాలా కాలంగా చిన్న మొనలా వచ్చి చీమ్ కారుతూ ఉంది, పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ కాలేజెస్కి గవర్నమెంట్ హాస్పిటల్స్కి తిరుగుతూ ఉన్నారు గత సంవత్సర కాలంగా. ఈరోజు ఆ పేషెంట్కి ఏంటంటే మొత్తం క్యాన్సర్ గడ్డ కింద కన్వర్ట్ అయ్యి మొత్తం ఈ కింది దవడ భాగం 3 వంతులు, ఒక హాఫ్ కాదు చిన్న ముక్క కాదు, 3 వంతుల దవడ భాగాన్ని కట్ చేసి తీసేయడానికి ట్రీట్మెంట్ ప్లాన్ చేశాము. సర్జరీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అది కేవలం నెగ్లిజెన్సే, కానీ నోట్లో చూస్తే అది ఎలా ఉంది, ఒక చిన్న సూది మొనంత పుండు. ఆ పుండులోంచి మనం ఒక సిరంజేసి లాగితే మొత్తం సిరంజి నిండిపోయేంత చీమ్ అనేది బయటకు వస్తూ ఉంది. బయటకు చూడడానికి పేషెంట్ నార్మల్గా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. నోట్లో పళ్ళు చూస్తే పళ్ళన్నీ గట్టిగా ఇంటాక్ట్గా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. రెండో కేసు, చక్కగా బ్రిడ్జిలు పెట్టించుకున్నారు, తింటా ఉన్నారు, కానీ తరచుగా వాపు వస్తూ ఉంది పై పళ్ళ దగ్గర. అది కూడా చాలా వరకు క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, 2015-2016 నుంచి ఈ కేసు అనేది ల్యాగ్ అవుతూ ఉంది. సంవత్సరాల తరబడి నెగ్లెక్ట్ చేసుకోవడం వల్ల మన సమస్యలు మనం ఎక్కువ చేసుకోవడం తప్ప తక్కువ చేసుకునే అవకాశమే ఉండదు. ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ అక్కరింగ్ డిసీజ్ అనేది ఓరల్ క్యాన్సర్. దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారో ఇప్పటివరకు నాకు తెలియదు. మూడోది ఎమర్జెన్సీ, నోట్లో పళ్ళన్నీ ఊడిపోయాయి అనుకోండి, మీరు తినగలరా, నవ్వగలరా, మాట్లాడగలరా, బయట సమాజంలోని హ్యాపీగా వెళ్ళి మనుషుల్ని ఫేస్ చేయగలరా, మీ సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా హ్యాంపర్ చేస్తాయి కదా టీత్ లేకపోతే. పైగా మొహం అంతా ముడతలు పడిపోతుంది, ఇది కూడా ఎంత ఎఫెక్ట్ చేస్తుంది మీకు పళ్ళు లేకపోవడం వల్ల. నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది, అది ఎంత ఇబ్బందికరం. మీకు మీరు ఉండలేరు, పక్క మనిషి పక్కన కాన్ఫిడెంట్గా నిలబడి మీకు నచ్చింది చెప్పలేరు. ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ అనండి. చాలా వరకు ఈ రోజు కూడా ఉండే ఇబ్బందికరమైన విషయం ఏంటంటే సిటీస్ కానీ ఇటు రూరల్లో తీసుకున్నా, అర్బన్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, సివిలైజ్డ్ అన్సివిలైజ్డ్, ఏ క్రౌడ్ ఏ కేటగిరీలో తీసుకున్నా డెంటల్కి సంబంధించిన ఇష్యూస్ని అది కాంప్లికేషన్స్ కాదనో ఎమర్జెన్సీ కాదనో ట్రీట్మెంట్ అవసరం లేదనో నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలా చేసుకోవడం వల్ల ఎక్కువ సమస్యలు పెంచుకుని ట్రీట్ చేయించుకోవడం వల్ల దంత వైద్యం పట్ల ఎక్కువ అపోహలు అనేవి డెవలప్ అయినాయి. దంతవైద్యం ఖరీదైందని, దంతవైద్యం అంటే పళ్ళన్నీ పీకేయడం అని, దంతవైద్యం అంటే బాగా నొప్పితో కూడుకున్నదని, దంతవైద్యం అంటే సిట్టింగ్స్ ఎక్కువ ఉంటాయని, ఇది కేవలం అశ్రద్ధకి ఇచ్చే బిరుదు తప్ప దంతవైద్యం మటుకు డెఫినెట్ కాదు. డెంటిస్ట్రీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మెడికల్ సైన్స్. అది చాలా వరకు హెల్త్ బ్యూటీ రెండు కలగలిపి ఉండేదే డెంటల్ సైన్స్ అనేది. దాన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేసుకోకూడదు. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్, ఇట్స్ నాట్ ఎమర్జెన్సీ ఆర్ ట్రీట్మెంట్. సత్తెనపల్లి నుంచి రఫీ గారు. రఫీ గారు నమస్తే, చెప్పండి. సార్ మాట్లాడుతున్నా, చెప్పండి. మేడం గారు, ఈ మన బ్యాచ్ స్మెల్ ఒకటి, చిగుళ్ళ నుంచి రక్తం ఒకటి వస్తూ ఉంటుంది మేడం బ్రష్ చేసుకున్నప్పుడు, దాని గురించి ఒకసారి మేడం గారిని సలహా అడుగుతాను. సార్ గుడ్ సార్, బ్యాచ్ స్మెల్ రావడాన్ని అశ్రద్ధ చేయకూడదు. తరచుగా చాలా మందిలో కనపడుతుంది. అప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే చూయింగ్ గమ్స్ నమలడం ఒకటి, లేకపోతే ఇంట్లో దొరికే మసాలా దినుసులు లవంగాలు ఇలాచీలు నమలడం చేసి మాస్క్ చేయడానికి ట్రై చేస్తారు. బ్యాడ్ స్మెల్ రావడానికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటేనే వస్తుంది తప్ప జనరల్గా రాదు. ఎందుకంటే అందరిలో రావాలి కదా, మధ్యాహ్నానికల్లా నోట్లోంచి స్మెల్ రావాలి, రాత్రికల్లా స్మెల్ రావాలి. అంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. నోట్లో చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, పుచ్చిపోయిన పళ్ళు ఉండడం వల్ల మీకు నోటి దుర్వాసన వస్తుంది తప్ప, లేదా పాచి గడ్డలు గడ్డలుగా కట్టేయడం వల్ల వస్తుంది తప్ప జనరల్గా రాదు. మీరు ఒకసారి క్లినిక్కి వచ్చి మీరు ఒకసారి చూపెట్టుకోండి. చిగుర్ల నుంచి బ్లీడింగ్ అని చెప్తున్నారు. సి చాలామందికి పాచి ఇలా పట్టేసి ఉందనుకోండి,
గడ్డలు గడ్డలుగా, అప్పుడు డెఫినెట్గా మీకు నోట్లోంచి స్మెల్ వస్తుంది బై డీఫాల్ట్. అప్పుడు మనం క్లీనింగ్ తర్వాత ఇలా తయారు చేసుకుంటే ఇంకా స్మెల్ వచ్చే అవకాశం ఉండదు. అలాగే చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కూడా మీరు చూడండి, ఇలా స్టార్ట్ అవుతుంది అందరికీ కూడా, ఇలా కొంచెం వాచడము, ఇలా పళ్ళు కిందికి జారడము లాంటివి కనపడతాయి. ఇలా అయినప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి వచ్చారనుకోండి, శుభ్రంగా మీకు చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు, పళ్ళు గట్టి పడతాయి. లేదా మీరు నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ దశ ఏంటి, ఇలా అయిపోతుంది, అంటే బుడిపలు బుడిపలుగా అయిపోయి చీమ్ బట్టి మొత్తం పళ్ళు అనేవి పొడవుగా అయిపోయి ఇలా ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎవరికైనా కూడా కోరిలేట్ చేసుకోవాలంటే ఈ ఇమేజెస్ ఎందుకు తీసుకొచ్చాను అంటే, చాలా మందికి తెలియడం లేదు ఇన్ఫెక్షన్ ఏ స్టేజ్లో ఉంది, అసలు మాకు ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని. మీకు క్లారిటీ ఇవ్వడం కోసమే ఇమేజెస్ తెచ్చాను. ఇలా ఎవరికైనా ఉంటే కనుక గమ్ ఇన్ఫెక్షన్స్ మీరు ఈ దశల్లో ట్రీట్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే బై డీఫాల్ట్ నెక్స్ట్ మీ టీత్ అనేవి ఈ స్టేజ్కి చేరుకుంటాయి, మొత్తం పొడవుగా అయిపోయి. ఇవాళ మార్నింగ్ ఒక అమ్మాయిని చూసాను, 27 సంవత్సరాల అమ్మాయి, పెళ్లి కాలేదు ఇంకా, మొత్తం టీత్ అన్ని ఈ స్టేజ్లో వచ్చింది నా దగ్గరికి. ఈరోజు తీసేవలసిన పరిస్థితులు, మొత్తం పళ్ళన్నీ తీసి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. సో సార్, మీరు కూడా ఇప్పుడు నేను చూపించిన ఇమేజెస్లో ఏదో ఒక దానికి దగ్గరగా ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయి మీకు, అలాగే నోట్లోంచి స్మెల్ కూడా ఉంది. సో ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ నార్మల్కి తీసుకురావచ్చు. కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల మటుకు మనం సొంత పళ్ళని పోగొట్టుకునే అవకాశం 100% ఉంటుంది. రాజేంద్ర గారు కాల్. రాజేంద్ర గారు, వింటున్నారండి, మీకు వస్తున్న అడగండి సార్. నా ప్రాబ్లం టీత్ లో, ముందు టీత్ డౌన్ లో రెండు పళ్ళు చిగుళ్ళు చీమ్ పట్టినాయి మేడం, కొద్దిగా 1 వీక్ అవుతుంది, జస్ట్ లైట్ గా చీమ్ పట్టినాయి కింద టీత్, ముందు భాగంలో రెండు పళ్ళు. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం, దానికి రూట్ కెనాల్ చేస్తారా, దానికి ఎలా ఉంటుంది మేడం ట్రీట్మెంట్? ఓకే సార్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు చిగుళ్ళకి చీమ్ పడితే, మీకు పళ్ళ దగ్గర చీమ్ పడుతుంది అంటే రెండు కారణాలు ఉంటాయి సార్. ఒకటి రూట్ కెనాల్, పంటి వేరు మొదలలో ఇన్ఫెక్షన్ గడ్డ అయింది అనుకోండి, రూట్ కెనాల్ చేస్తే సరిపోతుంది. లేదా రూట్ కెనాల్ ప్లస్ సర్జరీ కలిపి చేయాలి. లేదా చిగుళ్ళలోంచి మీకు చీమ్ అనేది బయటకు వస్తూ ఉంటే చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే మొత్తానికి మాయమైపోతుంది. మొత్తం మీరు ఏదైతే కంప్లైంట్ చెప్తున్నారో, పంటి వేర్లు మొదల దగ్గర ఇన్ఫెక్షన్ అయ్యింది అని ఏదైతే స్ట్రెస్ చేస్తూ ఉన్నారో, 100% క్యూరబుల్ అది. కాకపోతే మీరు ట్రీట్ చేయించుకోకపోతే ఏమవుతుంది అంటే, నెక్స్ట్ ఆ రెండు పళ్ళు కాకుండా ఇక్కడ ఇలా పాక్కుంటూ పోతుంది సార్. 2 నుంచి 4 అవుతుంది, 4 నుంచి 6 అవుతుంది కదా, కింది దవడ తర్వాత పై దవడ. ఒక్కోసారి ఆ డైరెక్షన్లో కాకుండా ఎముక డైరెక్షన్లో కనుక ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే ఎముక లోపల గడ్డల కింద ఫామ్ అవుతుంది. సో అది వెరీ డేంజరస్. సో అందుకని మీరు ఒకసారి డాక్టర్ని కలవడం మంచిది. ఎక్స్రే ఇంపార్టెంట్, ఓపీజీ అనే ఎక్స్రే ఉంటుంది. అందులో ఏంటంటే మీరు అడిగినట్టు ఆ రూట్ కెనాల్ చేయడం ఎలా చేయాలి, లేదా చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలా అని డయాగ్నోసిస్లో క్లారిటీ ఇచ్చేది, ట్రీట్మెంట్ ప్లాన్ రాయగలిగింది ఓన్లీ ఓపీజీ చూసిన తర్వాతే. సో ఒక్కసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి రండి, మీరు ఓపీజీ తీసుకుని ఇమీడియట్గా ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తారు, మీరు ఫాలో అయితే సరిపోతుంది. పార్థరెంటల్లోని ఒకటి డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ చాలా ప్రాపర్గా ఉంటుంది. స్టెప్ 1, 2, 3, 4 అనే ప్రోటోకాల్ ఫాలో అవుతారు. మొదటిది చీఫ్ కంప్లైంట్, పేషెంట్ ఇప్పుడు కాల్ చేశారు, మేడం మాకు రెండు పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంది, రెండు పళ్ళకి ట్రీట్ చేస్తారా? ఎస్, రెండు పళ్ళతో ట్రీట్మెంట్ చేయడంతో పాటు నోట్లో ఉండే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకుండే హెల్త్ స్టాటస్ ఎలా ఉంది, నోట్లో పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. రెండోది ట్రీట్మెంట్ చేసే విధానంలో స్టెప్ వైజ్ మొత్తం అంతా చేయించుకోవాలి అంటే చేయించుకోవచ్చు, లేదా మీ చీఫ్ కంప్లైంట్ ఏదైతే ప్రాబ్లం ఉందో అక్కడే పిన్ పాయింట్గా చేస్తే సరిపోతుంది అనుకుంటే అది చేస్తే మాత్రం చాలు. చాలామంది పేషెంట్స్లో ఉండే డౌట్ ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏవేవో చెప్తారు, ఏదేదో చేస్తారు, అసలు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే మంచిది అనే క్లారిటీకి వచ్చారు. పొద్దున్న చూసిన అమ్మాయిని కలిసిన తర్వాత నాకు వచ్చిన అనుభవం అది, అమ్మాయి ఏమా ఒక్క పన్ను కదిలినప్పుడు నువ్వు రావాలి కదా, ఇదే ఎక్కడ ఇదమ్మా, మొత్తం నోట్ల పళ్ళని తీసేస్తున్నాను ఈరోజు నేను, 27 సంవత్సరాలు నీకంటే భయం వేసింది మేడం నాకు నా మీ దగ్గర రావడానికి, నేను ట్రీట్మెంట్ అని వస్తే మీరు ఏమేమో చేసేస్తారని నాకు భయం వేసింది, అందుకే నేను రాలేదు అని చెప్పి చెప్తా ఉంది ఆ అమ్మాయి 27 ఇయర్స్. సో అలా భయపడకండి, పార్థరెంటల్లో అలాంటి పరిస్థితులు ఉండవు. 120 బ్రాంచ్ల్లో కూడా ఇంట్రావరల్ కెమెరాలు ఉంటాయి, అది కేవలం పేషెంట్కి అర్థం అవ్వడం కోసమే. ఆ తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ రాసేటప్పుడు కూడా మేము ఎక్స్రే సపోర్ట్ తీసుకుంటాం, ఫుల్ మౌత్ ఎక్స్రే, మొత్తం పై దవడ కింది దవడ ఎందుకు ట్రీట్మెంట్ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, మీకు ఎంత అవసరం ఎంత అవసరం లేదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ తర్వాత కంఫర్టబుల్గా మీరు కావాలంటే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, లేకపోతే లేదు. దంతాలు కొంతమందికి చిన్నప్పుడు బాగానే ఉండే, ఒక ఏజ్ వచ్చే కాలా ఫెసడన్ గ్యాప్స్ వస్తూ ఉంటాయండి, ఎందుకంటారు? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నేను ఏదైతే గమ్ ఇన్ఫెక్షన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నానో, దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిగుర్లలో ఉండే ఇన్ఫెక్షన్ పంటిని పట్టుకుని ఉండే ఎముకకి కనుక పాకితే ఎముకను తినడం స్టార్ట్ అవుతుంది.
అలాంటి స్టేట్లోని మొత్తం పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి, ఈ ఇమేజ్ ఉంది ఇప్పుడు మీకు, ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి ముందు పళ్ళు బాగానే ఉన్నాయి, కానీ డెలివరీల తర్వాత ఏమైందంటే గమ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ అమ్మాయి ట్రీట్ చేసుకోకపోవడం వల్ల పళ్ళ కండిషన్ ఇలా అయిపోయింది. చాలామందికి ఉంటుంది ఇలా, నేను చాలామందిని చూస్తాను, పళ్ళ మధ్యన సడన్గా సందులు రావడము, పళ్ళు కిందికి జారడం, పళ్ళు పెదాలలోంచి బయటికి ఎత్తు రావడము. అయితే పళ్ళు గట్టిగానే ఉన్నాయి, కాకపోతే కిందికి జారిపోవడం వల్ల బలహీన పడ్డాయి. ఇదే ప్రాబ్లం. ఇది డెలివరీలో జరగచ్చు, షుగర్ వచ్చినప్పుడు జరగచ్చు, మెనోపాజ్లో జరగచ్చు, ఆడవాళ్ళలో జరగచ్చు, మగవాళ్ళలో జరగచ్చు. ఇలా ఉన్నప్పుడు ఇలా లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. ఏదైతే గమ్ ఇన్ఫెక్షన్ వల్ల మన పళ్ళు అనేవి ఇలా షేప్ అవుట్ సైజు పాడైపోయి అందాన్ని చెడిపోయిందో, దాన్ని గమ్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకుని పళ్ళు గట్టిపరచుకోవడంతో పాటు తిరిగి స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ మనం నార్మల్గా అందంగా అవ్వచ్చు. ఇదంతా కూడా స్మైల్ డిజైన్ చేస్తామండి. ఆవిడ కావలసినట్టు పళ్ళ సైజు ని, షేప్ ని, కలర్ ని ఆవిడ చిన్నప్పుడు ఫోటో కూడా తెచ్చుకున్నారు, మాకు ఇలా కావాలి అని అడిగారు, సో దాని ప్రకారం మనం డిజైన్ చేసి చక్కగా ఇలా పెట్టాం. నవ్వు ఆవిడ స్మైల్ ఇలా ఉంది, అసలు ఎక్కడ కోరిలేషన్ కూడా లేదు. ఆవిడ చక్కగా మరింత అందంగా, మరింత ఏజ్ తక్కువ ఉన్నట్టు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అవన్నీ చెప్పడం కన్నా సైకలాజికల్లీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక కాల్ చేద్దామండి కూర్మ నాయుడు గారు. హలో. కొంతమందికి యాక్సిడెంట్స్లో కానీ లేకపోతే దంతాలు విరిగిపోవడం జరుగుతూ ఉంటాయండి, దానికి ఏం చేస్తుంటారు? ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ఇది యాక్సిడెంట్స్ అయినాయి మనకి, మొత్తం పళ్ళు మన్ని కదిలిపోయినాయి, ముందుకి వెనక్కి వెనక్కి ముందుకు కదిలిపోయినాయి, లూజ్ అయిపోయినాయి, తర్వాత యాక్సిడెంట్స్ అయిపోయి పళ్ళు సగానికి విరిగిపోయి, అయితే పళ్ళు ఊడి మొత్తానికి చేతిలోకి వచ్చాయి, పళ్ళు రంగు మారిపోయినాయి, అప్పుడు ఎలా? ఫస్ట్ పేషెంట్ డిప్రెషన్, టెన్షన్. ఒరిజినల్ పళ్ళు బలంగా ఉండే పళ్ళు ఊడిపోయినాయను, పగిలిపోయినాయను, తర్వాత అంతా ఎలా ఉండాలి? మళ్ళీ మనకి పళ్ళు మొలవవు కదా, అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఇవాళ అవైలబుల్గా ఉన్నాయి, ఎంత ఇంతకన్నా ఎక్కువ పాడవవు కదా ఎవరికి కూడా. ఇలాంటి పళ్ళని కూడా ఇలా చేసుకోవచ్చు, అంత మంచి ట్రీట్మెంట్స్. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు. ఇది పార్దరంటల్లో చేసిన కేసు ఇది. ఇప్పుడు నేను చూపించే ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ చేస్తున్న కేసెస్ని మటుకే ఎగ్జాంపుల్గా ఒక్కొక్కటిగా నేను తీసుకుని వచ్చాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి. కేవలం మీకు అంటే మీరు ఊహించుకోలేరు కాబట్టి ఇమాజిన్, మీరు చూస్తే మీకు అర్థమవుతుందని తెచ్చాను. ఇలా పళ్ళు అయిపోయినా కూడా ఇలా చేసుకుని కంఫర్టబుల్గా ఉండొచ్చు. కొంతమందికి పళ్ళన్నీ అరిగిపోతాయి చూడండి, ఇట్లా ఒక వయసు వచ్చేసరికి అన్ని చిన్న 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 పళ్ళు అయిపోతాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? కొంతమంది తెలియక తీయించేసుకుంటున్నారు పళ్ళు, తీయించుకుని ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడమో లేదా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు పెట్టుకుని ఉండడమో లాంటివి చేస్తున్నారు. అలా చేయకూడదు, అలా అవసరమే ఉంది. ఈరోజు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఉంది పార్దరెంటర్లో. చక్కగా ఇంత ఇంత పాడైపోయిన పళ్ళని కూడా ఇలా చేయొచ్చు. ఇలా ఉన్న పళ్ళని ఇలా చేసుకుని మనం కంఫర్ట్, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, కంఫర్టబుల్గా తినచ్చు, కంఫర్టబుల్గా మాట్లాడచ్చు. ఇది ఫిక్స్డ్ ఆప్షన్, ఇది తీసి పెట్టుకునే పద్ధతి కాదు. మనకి నోట్లోంచి స్మెల్ రాదు, నచ్చిన ఆహారం తినచ్చు, అందంగా తయారవుతాం. ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఇంత మిరాకిల్స్ డెంటల్ ట్రీట్మెంట్స్లో చేయగలుగుతున్నాం. సో బయట ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక పలు వరుసలో ప్రాబ్లమ్స్తో కానీ యాక్సిడెంట్స్తో కానీ నోటు దుర్వస భయపడాల్సింది లేదు. ఒకసారి మమ్మల్ని ఎప్రోచ్ చేసి చూడండి, మాట్లాడండి. ట్రీట్మెంట్కి రమ్మని నేను ఎప్పుడు ఎవరిని పిలవను ఎప్పుడు కూడా. కానీ దంత వైద్యంలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ పట్ల అవేర్నెస్ మటుకు ప్రతి ఒక్కరికి రీచ్ అయి తీరాలి. ఎందుకంటే చాలామంది అసలు ట్రీట్మెంట్ ఉందో లేదో అని తెలియని కన్ఫ్యూజన్లో అలా ఉండిపోతూ ఉన్నారు, అది కరెక్టే కాదు. ఒకసారి ఇలా ఎవరైనా సఫర్ అవుతుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. పార్దరెంటల్ 120 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది అది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 30 బ్రాంచ్లతో సహా. కూర్చొని మాట్లాడండి డాక్టర్ గారితో. ఒకవేళ మీ సమస్యకి పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది అని మీకు కాన్ఫిడెన్స్ వస్తే కనుక ద బెస్ట్ ట్రీట్మెంట్ మేము డెలివర్ చేయగలం, అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. శ్రీనివాస్ గారు కాల్. శ్రీనివాస్ గారు వెరీ గుడ్ టూత్ లైన్ చాలా బాగుండేది. సరే వాడికి ఏమైంది, ఎనామిల్ లాగా హీ లాస్ట్ దట్ గ్లోయీ ఫినిషన్స్. సో తెలిసిన డాక్టర్స్ చూపిస్తే వెయిట్ ఫర్ 15 ఇయర్స్ టు డూ సమ్ కరెక్షన్ అన్నారు. సో ఐ వాంట్ బ్రింగ్ హిమ్ బ్యాక్. సార్ ప్లీజ్ గెట్ యువర్ సన్ టు మీ ఒకసారి, ఐ వాంట్ టు ఎగ్జామిన్ పర్సనల్లీ. క్లినికల్ ఎగ్జామినేషన్ ఇస్ మ్యాండేటరీ, సో ఐ నీడ్ ఎక్స్రే కాల్డ్ ఓపీజీ. ఐ
ఐ ప్రాక్టీస్ అట్ మాధాపూర్ బ్రాంచ్ సార్, ప్లీజ్ కమ్. సార్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది పిల్లలు ఆడుకుంటా ఉంటే దెబ్బలు తగిలినాయి ముందర, 15 ఏళ్ళు బిడ్డ. ట్రీట్మెంట్ ఏంటి, ఎలా చేయాలి, ఇప్పుడు ఈ వయసులో ట్రీట్మెంట్ చేయొచ్చా, దానికి పర్మనెంట్ రెమెడీ ఏదైనా ఉందా? ఎస్, ఫస్ట్ దెబ్బలు తగిలిన వెంటనే మనకి జరిగేది ఏంటి, ఇన్ఫెక్షన్ అవ్వడం, కట్ అయి బ్రూజెస్ రావడం, బ్లీడింగ్ అవ్వడం, పన్ను విరిగిపోవడం, పన్ను కోల్పోవడం, లేదా దవడ ఎముకలు విరిగిపోవడం, ఇవి ఫస్ట్ మనకు కనిపించేవి అక్కడ. సో వీటిని స్టెప్ వైజ్ ట్రీట్ చేయాలి. ఫస్ట్ మనకి ఏదైనా బ్లీడింగ్ అవుతా ఉంటే బ్లీడింగ్ కంట్రోల్ చేయాలి. ఇన్ఫెక్షన్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే క్లీన్ చేయడం కానీ, బ్యాండేజ్ చేయడం కానీ, ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ, యాంటీబయాటిక్ కవరేజ్లో ఉంచడం కానీ చేయాలి. రెండోది, దవడ ఎముకలు ఏమైనా విరిగిపోతే, ఈ పై దవడ కానీ కింద దవడ కానీ విరిగిపోతే వాటిని నార్మల్కి తీసుకొచ్చి స్టెబిలైజ్ చేయడము. మూడోది, ఇన్ఫెక్షన్ లాంటిది అయిందా అవ్వలేదా అని తెలియడానికి మనకి వారం 10 రోజులు టైం తీసుకుంటుంది బాడీ అనేది. సో మనకి ఇన్ఫెక్షన్ అయింది అని తెలియగానే దానికి ఇన్ఫెక్షన్ని క్యూర్ చేసి పెట్టడం. పేషెంట్ ఏజ్ని బట్టి పర్మనెంట్ ట్రీట్మెంట్ చేయాలా, టెంపరీ ట్రీట్మెంట్ చేయాలా అనేది నిర్ధారణ చేయాలి. పేషెంట్ 18 సంవత్సరాలు దాటి ఉంటే పర్మనెంట్గా పళ్ళు వరుసను కరెక్ట్ చేయడం కానీ, క్లిప్పులు వేయడం కానీ, క్లిప్పులు చిన్నప్పుడే వేయచ్చు, లేదా క్యాప్లు పెట్టడం కానీ, ఇంప్లాంట్లు పెట్టడం లాంటివి కానీ 18 సంవత్సరాలు దాటి ఉంటే చేయాలి. 18 సంవత్సరాల లోపల కనుక పేషెంట్ ఉంటే కనుక టెంపరీ రెమెడీస్, టెంపరీ అపీరెన్స్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తూ 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆగాలి. సో ఎవరికైనా యాక్సిడెంట్స్ అయ్యి దెబ్బలు తగిలితే భయపడపకండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా అందంగా మిమ్మల్ని ట్రీట్ చేసే అవకాశం 100% ఉంది. 91% ఎక్కువ లేదు, 1% తక్కువ లేదు, యాక్యురేట్గా చేయొచ్చు మనం. టీత్ సెన్సిటివ్గా ఎందుకు అవుతాయి? సెన్సిటివ్గా అవడానికి అంటే ఓవర్ బ్రషింగ్ ఏమన్నా రీజనా? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఎల్లోయిష్గా కూడా ఉంటూ ఉంటాయి వాళ్ళకి మోస్ట్లీ, ఎందుకంటారు? సెన్సిటివిటీ అనేది జనరలైజ్డ్ ప్రాబ్లం అండి. ఇట్లా ఐదుగురిని తీసుకుంటే ఇవాళ రేపు ఐదుగురిలోనే సెన్సిటివిటీ ఉంటుంది. ఫస్ట్ సెన్సిటివిటీ రావడానికి అందరికీ పళ్ళు తెల్లగా ఉండాలి అనే ఒక పిచ్చి కోరిక వల్ల సెన్సిటివిటీ వస్తుంది. ఆ కోరిక ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారు, గట్టిగా తోమడము, ఎక్కువ టైం తోమడము, ఆ తర్వాత రకరకాల బ్రష్లు పేస్ట్లు మారుస్తూ ఉండడం లాంటివి చేయడం వల్ల మన పళ్ళని మనం చేతులారా పాడు చేసుకుంటాం. పళ్ళకి పుట్టుకతో ఒక రకమైన రంగు అలవరుతుంది, దానిలో లేయర్స్ ఉంటాయి. ఆ పై లేయర్ ఎనామిల్ అనే దాన్ని పోగొట్టుకోకుండా ఉంటే ఎవరికి సెన్సిటివిటీ అనేది రాదు. అది పోతే గనక ఈ పళ్ళు తోమే పద్ధతి సరిగా లేకపోవడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది. రెండో కారణం, పళ్ళు కొరికే అలవాటు. నిద్దట్లో పళ్ళు కొరికి ఉండే అలవాటు ఉండే వాళ్ళందరికీ కూడా సెన్సిటివిటీ వస్తుంది. మూడోది, చిగుళ్ళు జబ్బులతో చిగుళ్ళు కిందికి జారిపోయి లోపల ఉండే వేరు భాగం బయటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది. నాలుగోది, పళ్ళు అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది. ఐదోది, పళ్ళల్లో పుచ్చిపోయిన పళ్ళు ఉండి రంధ్రాలే లోపల భాగాలు అంటే డెంటిన్ అనే లేయర్స్ ఉంటాయి లోపల, పల్పు, డెంటిన్, సిమెంటం, వేరు దగ్గర ఇలా లేయర్స్ అన్నీ కూడా బయటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సెన్సిటివిటీ ఉంటుంది. ఇలా సెన్సిటివిటీని మిమ్మల్ని డిస్క్రైబ్ చేయడానికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఒక్కటే అందరికీ అడ్వైస్ చేస్తాను, మీరు పళ్ళు సెన్సిటివ్గా అవుతున్నాయి, కొంచెం వేడి పులుపు తట్టుకోలేకపోతున్నప్పుడే డాక్టర్ దగ్గరికి రండి. ఆరంభ దశలో మీరు రాగలిగితే జస్ట్ పేస్ట్ మార్చడం వల్ల, మీ పళ్ళు తోముకునే బ్రష్ మార్చడం వల్ల మీ సెన్సిటివిటీని 100% ఆపేయచ్చు. అలా కాకుండా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ పోతూ ఉంటే డ్యామేజ్ తీవ్రంగా ఉంటుంది. ఈ సెన్సిటివిటీ వల్ల మేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సెన్సిటివిటీని అస్సలు అశ్రద్ధ చేయొద్దు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవడం అనేది నా అడ్వైస్. రాజు గారు కాల్. రాజు గారు, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. మేడం కల్పన మేడం? అవును సార్, చెప్పండి. మేడం, ఇది రైట్ సైడ్ లో దవడ పన్ను మేడం, లాస్ట్ చివరి పన్ను, జ్ఞానదంత పన్ను కదా, ఆ పన్ను మొత్తం పుచ్చిపోయింది మేడం. ఆ పన్ను చిగురు బయటకు వెళ్ళింది, పుచ్చిపోయి ఒక సైడ్ ఏమో వీక్ ఉంది, ఒక సైడ్ ఏమో కొంచెం నాలుగు సైడ్ ఏమో కొంచెం పట్టుంది, ఇక్కడ దవడ సైడ్ వీక్నెస్ అయిపోయింది, కదులుతుంది పన్ను. అది పీకించుకోవాలా వద్దా ఏం అర్థమవుతలేదు, తిననికి వస్తలేదు, నవ్వులకి వస్తలేదు, దవడ బాగా నొస్తుంది మేడం. సార్, గుడ్ క్వశ్చన్ సార్. చాలా మందికి ఏ పళ్ళు తీయించుకోవాలి, ఏ పళ్ళు సేవ్ చేసుకోవాలి, ఏ పళ్ళు ట్రీట్మెంట్ చేసుకుని కాపాడుకోవాలి అని కన్ఫ్యూషన్ ఉంటుంది. మన నోట్లో 32 పళ్ళు ఉంటాయండి, అందులో 4 జ్ఞానదంతాలు, ఆఖరి పళ్ళు. ఈ ఆఖరి కిందన ఇటుపక్క 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 4 ఉంటాయి. అవి అనవసరమైన పళ్ళు. జ్ఞానదంతాలకి మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా కళ్ళు మూసుకుని తీయించేసుకోండి. అవి తినడానికి కానీ మాట్లాడటానికి కానీ అసలు ఏ ఫంక్షన్కి అవి ఉపయోగపడిన పళ్ళు. అలా ఇన్ఫెక్షన్ అయింది అంటే లైఫ్ని డిస్టర్బ్ చేస్తాయి బాగా, మనం దేని పని మీద ఫోకస్ చేయనివ్వకుండా. పైగా జ్ఞానదంతాలు లోపల ఇరుక్కుపోతే కనుక యాజ్ ఏ సెడ్ ఇక్కడ గడ్డలు అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది ఇంకా డేంజరస్. అప్పుడు దవడ ఎముకలు కట్ చేసి తీయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో సేవ్ చేసుకోవాల్సిన పళ్ళు 28 పళ్ళు.
పైన రెండు దంతాలు, కింద రెండు దంతాలు, అంటే మొత్తం 8 దంతాలు ఉండాలి. మిగతా ముందర పళ్ళన్నీ ఉండాలి. 28 పళ్ళని జీవితకాలం కాపాడుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ మధ్యలో ఎలాంటి సందర్భాల్లోనే 28 పళ్ళలో ఏ ఒక్క పన్ను పోయినా ఇమ్మీడియట్గా రీప్లేస్ చేసుకోవాలి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు చేసుకోవాలి? ఎందుకు అంటే మధ్యలో ఒక్క పన్ను లేకపోతే మీకు నమిలి తినే సామర్థ్యం 25% తగ్గిపోతుంది. రెండోది, ఎటుపక్కైతే పన్ను లేదో అటుపక్క నమిలి తినడం మానేస్తారు. మీరు ఎటుపక్క పళ్ళు ఉన్నాయో అటుపక్కే తినడం మొదలు పెడతారు. అప్పుడు అటుపక్క పళ్ళన్నీ తొందరగా అరిగిపోవడం, తొందరగా డ్యామేజ్ అవ్వడం. ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది మనకి, టెంపోరోమాండిబులర్ జాయింట్ అంటాం. ఈ జాయింట్ మీద ఎక్కువ ప్రెషర్ పడి ఈ జాయింట్ అరిగిపోవడం లాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయి. మూడోది, ఫేషియల్ మజిల్స్ షేప్ అవుట్ అయిపోతాయి. ఎక్కడైతే పళ్ళు నిండుగా 28 పళ్ళు మొత్తం ఇటుపక్క ఉంటాయో అక్కడ మజిల్స్ అనేవి సాగింగ్ ఉండదు. చక్కగా బుగ్గలవి అందంగా కనపడతారు చిన్న వయసులో ఉన్నట్టు. మీకు పళ్ళు ఊడిపోతే, ఆ పళ్ళు ఊడిపోయి 2-3 సంవత్సరాలు గడిచేసరికి వయసుతో నిమిత్తం లేకుండా 20లో ఉన్నా 30లో ఉన్నా కూడా పళ్ళు లేని వైపు దవడలు జారిపోతాయి. అలా ఎవరికన్నా ఉంటే అద్దంలోకి వెళ్ళి ఇప్పుడే చూసుకోండి, మీకు తెలుసు డిఫరెన్స్. పళ్ళు ఉన్న వైపు ఫిట్గా ఉంటారు, పళ్ళు లేని వైపు దవడలు జారిపోతాయి. అందుకే ఎవరికి ఏ పరిస్థితుల్లో ఒక్క పన్ను పోయినా వెంటనే రీప్లేస్ చేసుకోండి. మిగతా పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. పళ్ళు అన్నీ ఉండడం వల్ల మీరు హ్యాపీగా నమిలి తింటారు, అట్ ద సేమ్ టైం ఆరోగ్యంగా ఉంటారు, అట్ ద సేమ్ టైం అందంగా కూడా ఉంటారు. సో పళ్ళు పోతే వెంటనే రీప్లేస్ చేసుకోవడం అనేది మన అవసరం. అది బ్రేసెస్ యూజువల్గా చిన్నప్పుడే పెట్టించుకోవాలనుకుంటూ ఉంటారండి, అంటే దానికి ఏజ్ లిమిట్స్ ఉంటాయంటారా? ఒకప్పుడు ఉండేవండి, అది ఇప్పుడు ఏం లేవు. అలా ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉన్నాయనుకోండి, చక్కగా క్లిప్పుల చికిత్స చేయించుకోవచ్చు. క్లిప్పుల చికిత్సలో ఉండే పెద్ద ఇన్హిబిషన్ ఏంటంటే టీనేజ్ పిల్లలు లేకపోతే 12-13 ఇయర్స్ పిల్లలకి మాత్రమే క్లిప్పులు పెట్టుకోవడం వస్తుంది. మిగతా వాళ్ళు ఇంకా 20-30 దాటిపోయినా క్లిప్పులు పెట్టుకునే అవకాశమే లేదు. ఇంకా మన లైఫ్ అంతా ఎత్తుపళ్ళతో ఉండాలి అనే కంక్లూషన్కి వచ్చారు చాలామంది తెలియక. అలా లేదు, ఎవరికైనా కూడా మనం కంఫర్టబుల్గా క్లిప్పులు పెట్టి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు, దొందుపళ్ళు అంటారు, పళ్ళు ఎముకలు ఇరుక్కుపోయి ఉంటాయి, రావాల్సినంత కిందికి రావాలి, రావాల్సిన ముందుకు రావు, వెనక్కి కొట్టేసినట్టు ఉంటాయి, లేదా కింది పళ్ళు వెళ్ళి పైన హిట్ చేస్తూ ఉంటాయి, డీప్ బైట్ అంటారు. ఇలా రకరకాలతో అక్లూషన్ ఉండదు, అంటే పై పళ్ళు కింది పళ్ళు వెనక అసలు దంతాలు కాంటాక్ట్లోకి రావు, వాళ్ళకి తినడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అది కూడా క్లిప్పులతో సరిచేయచ్చు. ఒక బ్యూటీయే కాదు, మీ ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు క్లిప్పుల చికిత్సతో. ఈ విషయం చాలామందికి తెలీదు. వంకర పళ్ళు ఉంటాయి, అందరూ బ్యూటీ కోసమో కాదు మీ హెల్త్ కోసం మీరు కరెక్ట్ చేసుకోవాలి. వంకర పళ్ళు ఉన్నప్పుడు మీరు ట్రీట్ చేయించుకోలేదు అనుకోండి, అక్కడంతా కూడా ఫుడ్ ఇరికిపోయి పాచి అంతా పేరుకుపోయి క్లీనింగ్ అనేది సరిగా అవ్వక వంకర పళ్ళు ఉండే ప్రతి ఒక్కరికి నోట్లోంచి స్మెల్ రావడం, గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం, పళ్ళు తొందరగా లూజ్ అయిపోవడం లాంటివి చూస్తాము. సో మన క్లిప్పుల చికిత్స అనేది ఓన్లీ బ్యూటీ కోసమే కాదు, మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా క్లిప్పులు పెట్టుకోవాలి. క్లిప్పులు పెట్టుకోవాలనే పరిస్థితి చాలా మందికి ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ దగ్గర, ఇంట్లో ఉండే ఆడవాళ్ళ దగ్గర నుంచి, అలాంటి వాళ్ళందరికీ కూడా ఎలైనర్స్ అనే మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చింది భారత డెంటల్. ఎలైనర్స్లో ఏంటంటే మీరు తీసి పెట్టుకునే ఒక సన్నటి క్లిప్పుతోనే ఒక రిమూవల్ సన్న ట్రే వేసుకోవడం ద్వారా ఏవైతే కంప్లైంట్స్ సంవత్సరాల తరబడి ఉన్నాయో అవి మీకు కరెక్ట్ అయిపోతాయి. జస్ట్ రిమూవబుల్ ట్రే అది. మీరు అన్నం తినేటప్పుడు తీసేసి తినచ్చు, బయటకు వెళ్ళేటప్పుడు తీసేసి బయటకు వెళ్ళచ్చు. ఏదైనా పంచి, ఏదైనా మీటింగ్ ఉంది, లేదా ఎక్కడికైనా వెళ్తున్నారు, లేదా ఎగ్జామ్ ఉంది, అప్పుడు తీసి పక్కన పెట్టి ఎగ్జామ్ రాసొచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ ట్రీట్మెంట్. అసలు వేసుకున్నామా వేసుకోలేదా అని తెలియకుండానే మీ ట్రీట్మెంట్ అనేది పూర్తయిపోతుంది. సో ఇట్స్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. అలాగే ఇంప్లాంట్స్ గురించి కూడా ఒకసారి షార్ట్గా చెప్పండి. ఇంప్లాంట్స్ అనేది మనకి ఎవరికైతే టీత్ లేవో అండి, ఇప్పుడు ఎంత టీత్ పెట్టుకోవాలి అంటున్నాను, ఆ టీత్ పెట్టడానికి ఉండే అడ్వాన్స్డ్ వర్షనే ఇంప్లాంట్ అనేది. బ్యూటిఫుల్గా మీకు కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఉంటారు పళ్ళ సెట్లు పెట్టుకుంటూ. ఇలా ఎందుకు ఉండడం? మన ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఇలా టీత్ పెట్టచ్చు, ఇంత అందంగా, ఇంత యాక్యురేట్గా ఉండొచ్చు. అదే ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే. ఇది చాలా సింపుల్, డే కేర్లో చేసేది, లోకల్ ఎనస్థీషియా. ఒక రూట్ కెనాల్ ఎలా చేస్తామో ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కూడా కేవలం 3-5 నిమిషాలు మాత్రమే పడుతుంది. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కేసు ఉంది, అక్కడక్కడ పళ్ళు లేవు ఈయనకి, అక్కడక్కడ ఇక్కడ చూడండి మధ్యలో ఇవి కనపడుతున్నాయి కదా, ఇవి పంటి వేరుకు బదులుగా వేర్లు పెట్టాం, పళ్ళు పెట్టాం, ఇలా స్మైల్ చూసారా? ఇంత అడ్వాన్స్మెంట్ ఇంప్లాంట్స్ అనేది. నేను అదే చెప్తున్నాను, డెంటల్ ట్రీట్మెంట్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే పన్ను పీకడము కాదు, లేకపోతే రూట్ కెనాల్ చేయడం కాదు, అద్భుతాలు చేయగలుగుతున్నాం. అందంగా లేని వాళ్ళని అందంగా తయారు చేయగలుగుతున్నాం. సంవత్సరాల తరబడి తినలేక బాధపడే వాళ్ళకి తినడానికి టీత్ ఇవ్వగలుగుతున్నాం వితిన్ నో టైం. దీనికి మీరు నెలలు తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఉంది, మీకు ఇలా టీత్ పెట్టడానికి కేవలం 15 రోజులు పడుతుందండి. టేక్ ఇట్ గ్రాంటెడ్ 15 రోజుల్లో మీరు సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి పళ్ళు లేకుండా ఇలా ఉండేవాళ్ళకి 15 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు.
ఇలా అక్కడక్కడ పళ్ళు పెట్టడానికి మీకు రెండు సిట్టింగ్స్ లో పెట్టొచ్చు. ఇవాళ వస్తే రేపు సాయంత్రం కల్లా మీకు టీత్ పెట్టగలము, అంత అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. అంటే పెట్టిన దంతాల ఇంప్లాంట్స్ ని పెట్టిన వెంటనే యూజ్ చేయొచ్చా? అంటే లూజ్ గా ఉండడం అట్లా ఏముండదు, ఫిట్ అవ్వాలి కదా, ఫిట్ అవుతాయి అవుతాయి. అదే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. అంటే మీరు టీత్ పెట్టిన వెంటనే కూడా తినచ్చు. సో ఎవరికైనా ఎటువంటి భయాలు ఏమున్నా కూడా మమ్మల్ని విజిట్ అవ్వడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద నెంబర్ యాజ్ ఎ సెడ్ మొత్తం 120 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది. అలాగే మీ ఫీజును కూడా మీరు ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం పాతరంటే 120 బ్రాంచెస్లో కూడా ఉంది. మీరు ట్రీట్మెంట్ ఫస్ట్ తీసుకోవచ్చు, కానీ ఫీజుని మటుకు ఒక సంవత్సర కాలం పాటు ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేసుకోవచ్చు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు. దంతా చిగురుల సమస్యలు, వేరియస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ముందుగానే గుర్తిస్తే ఎలాంటి తేలికైన మార్గాలు ఉన్నాయి, డెంటల్ అలైనర్స్ గురించి, ఇంప్లాంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అండి.